హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దావత్ స్టైల్లో పప్పుచారు ఎట్లా చేయాలో చూద్దాం. దానికోసమని ముందు కందిపప్పునైతే కుక్కర్లో వేసి ఉడికించుకున్నారు. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాడు మెత్తగా. పప్పు ఉడికిన తర్వాత దింపేసి పప్పు తాలింపుకి ఒక పెద్ద బొగన పెట్టేసిండు. అందులో ఆయిల్ పోసేసిండు. అది వేడి ఆయిలే. నెక్స్ట్ అందులో కొంచెం జీలకర్ర, అట్లనే కొన్ని ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాడు. తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ కూడా వేసేసిండనమాట. అంటే సొరకాయ, మునక్కాయ, క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసిండు. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే పసుపు కూడా వేసి కలిపిండు బాగా. తర్వాత టమాటాలు, అట్లనే కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసి కూడా బాగా మిక్స్ చేసుకున్నాడు. కారం ఆడకుండా ఉండడానికి అనేసి ఎంబడే కొన్ని, అంటే కొన్ని మాత్రమే వాటర్ పోసిండు. అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి కూడా వేసిండు. వేసిన తర్వాత ఈ కూరగాయ ముక్కల్ని బాగా మగ్గించిందనమాట అట్లనే ఆయిల్లో. తర్వాత కూరగాయ ముక్కలు ఉడకనికి సరిపడ నీళ్లు పోసేసి అవి ఒక 80% ఉడికేంత వరకు ఉడికిచ్చేసిండు. ఫైవ్ మినిట్స్లో కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి రుబ్బి పెట్టుకున్న పప్పుని, అలానే చింతపండు పులుసు కూడా కలిపి పోసేసారనమాట. ఈ పప్పు పులుసు రెండు కలిపి ఇప్పుడు కూరగాయ ముక్కలలో పోసేసారు. ఇప్పుడు ఇందులో పప్పు చిక్కదనం ఎంత కావాలో చూసుకొని దానికి సరిపడా నీళ్లు కూడా పోసేసి దీన్ని ఇంకా ఒక 10 మినిట్స్ వరకు బాగా మసల పెట్టేసారు. టెన్ మినిట్స్ తర్వాత ఈజీగా టేస్టీగా ఉండే దావత్ స్టైల్ పప్పుచారు రెడీ అయిపోయింది. పప్పుచారు ఒక ఐటెం పప్పుచారు రెడీ అయిపోయింది.